నమస్కారం అండి ఈ ప్రెస్ మీట్ పెట్టాలని పెట్టాలనుకుంది రెండు కారణాల కోసం ఒకటి భూమా నాగిరెడ్డి మీద శోభా నాగిరెడ్డి మీద ఒక కేసు పడింది రెండు మీరు చూస్తే బీజేపీ కార్యకర్తలు ఒక నాయకుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి నన్ను విమర్శించడం జరిగింది ఈ రెండు విషయాల మీద ఈ రోజు నేను క్లారిటీ ఇద్దాం అనుకొని ఈ ప్రెస్ మీట్ కి పిలవడం జరిగింది గత కొన్ని రోజులుగా ఆలగడ్డ లో చూస్తే ఇచ్చి కుక్కల్లాగా ఇష్టం ఉన్నట్టు ఒక డ్రామా ఆర్టిస్టులు ఏ విధంగా అయితే డ్రామా చేసి వాళ్ళ పబ్బం కడుక్కుంటారో మీడియా ముందరికి వచ్చి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే వాళ్ళ పబ్బం కడుక్కోడానికి కొన్ని కార్యక్రమాలు కొన్ని మాటలు మాట్లాడడం జరుగుతుంది. మొదటిగా కేసు విషయానికి వస్తే నేనేదో మా అమ్మ మా నాన్న మీద నేను చీటింగ్ కేసు వేసినానని ఆరోపించినారు. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, చెప్పిన నాకి నేను ఛాలెంజ్ చేస్తున్నా, నేను గనక నా తండ్రి మీద ఎటువంటి అయినా చీటింగ్ కేసు వేసినట్టు మీరు నిరూపిస్తే నేను మీరు ఏది చెప్పినా నేను చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. రెండు రోజులు తీసుకోండి, నేను మళ్లీ చెప్తున్నా, ఎటువంటి చీటింగ్ కేసు నేను గనక మా తండ్రి మీద గనక నేను పెట్టానంటే మీరు రెండు రోజుల టైం తీసుకొని నిరూపించండి. కాని పక్షంలో మీరు గనక దాన్ని నిరూపించలేకపోయినారా ఘాట్ కాడికి వచ్చి మా అమ్మ నాన్న కాళ్ళు పట్టుకొని మీరు క్షమాపణ కోరాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈ ఏదైతే నేను చెప్పానో డ్రామాలు యాక్టింగ్ అని కెమెరా ముందరకు వచ్చేసరికి అబ్బా భూమా కార్యకర్తలకు ఏమైపోతుంది వాళ్ళు తలెత్తుకొని తిరగలేకపోతున్నారని ఎన్నెన్నో డైలాగులు కొట్టినారు. ఎవడి వల్ల ఈరోజు భూమా కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు? ఓపెన్ గా అడుగుతున్నా, నీ వల్ల కాదా? మా నాన్న ఏర్పాటు చేసిన ఒక సిస్టమ్ కి, మా నాన్న తయారు చేసిన గ్రూప్ కి, మా నాన్న తయారు చేసిన లీడర్లకు అగేన్స్ట్ గా పార్లర్ గా నువ్వు ఒక సిస్టమ్ తయారు చేసుకుంటూ పోయి ఒక లీడర్ కింద ఉండాల్సిన ఒక ఇద్దరు తాగుబోతు నాయలను పట్టుకొని ఆ నాయల్ని నువ్వు ఊర్లో లీడర్లు అని చెప్పి తిరిగి వాళ్ళ నెత్తి మీద పెట్టే నువ్వు కాదా? ఇన్ని రోజులు బీజేపీ బీజేపీ అని ఏ రోజైనా వినిపించిందా అండి? ఆలగడ్డలో మూడో జెండా ఏ రోజైనా వినిపించిందా? భూమా కార్యకర్తలను ఒత్తిడి పెట్టి డబ్బుకి మందుకి ప్రభావాలు చేసి నువ్వు ఈ రోజు కాదా పిలిపించుకొని భూమా కార్యకర్తలను ఇబ్బంది పెట్టేది? కుటుంబ విలువల గురించి ఈయన నాకు నేర్పిస్తున్నాడు. చాలా విడ్డూరంగా ఉంది. ఒకసారి ఆయన మొక్కని ఆయన ఒకసారి అద్దంలో చూసుకోవాలని కోరుకుంటున్నా. ఇదే భూమా కిషోర్ రెడ్డి తాగి కంట్రోల్ లేక వాళ్ళ తల్లిని ఇంట్లో నుంచి గెంటేస్తే మా నాన్న మా అక్క మా అన్న భార్య ఇబ్బంది పడకూడదని ఒక కారణంతో ఇంట్లో తెచ్చుకొని పెట్టుకొని ఆమె పేరు మీద ఆస్తులు పెట్టి ఆమెకు ఒక మర్యాద ఒక గౌరవం కలిగిస్తే ఎలక్షన్లు అయిపోయిన వెంటనే ఎప్పుడైతే ఓడిపోయినామో తీసుకొని పోయి నువ్వు ఏదైతే ఆమె పేరు మీద ఉన్న ఆస్తులను అడ్డం పెట్టుకొని కాదా ఈరోజు నువ్వు నాటకాలు ఆడేది? ఇది ఎవడికి తెలీదా? నేను భంగపోయినా. భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి పేర్ల మీద ఉన్న లోన్లు ఎన్పిఏ దగ్గరకు వస్తున్నాయి. దయచేసి కిషోర్ అన్న నువ్వు సంతకం పెట్టు, వాళ్ళిద్దరి పేరు లోన్ రెన్యువల్ పేపర్ మీద సంతకం పెట్టండి. మా నాన్న సంపాదించిన ఆస్తి దాని పేరు మీద లోన్ రెన్యువల్ సంతకం పెట్టమంటే ఆ రోజు నువ్వేమని కూర్చున్నావు? నీకు గుర్తుందా? నిన్ను మీ అక్కని రోడ్డు మీదకి లాగుతా, భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి పేరు మీద ఉన్న ఆస్తులన్నీ నేను వేలంలో కొంటాను ఆ రోజు నువ్వు నాతో చెప్పలా? ఈరోజు ఎందుకు నువ్వు అంత ఎక్సైట్ అయ్యి ఏదో జరిగిపోతుందని కేసులలో ఇదని ఒక పెద్ద హంగామా చేసి ఆలగడ్డ ప్రెస్ మీట్ పెట్టినావు? నువ్వు ప్రియాతి ప్రియమైన నీ మామ ఎవరైతే భూమా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత మమ్మల్ని విభేదించి మాకు దూరమైనారో, శత్రులు శత్రులు మిత్రులు కావాలని ఒక కాన్సెప్ట్ తో మీరు ఎప్పుడైతే ఒకటైనా మీ ప్రియాది ప్రియమైన నీ మామ నువ్వు కలిసి భూమా నాగిరెడ్డి ఆస్తులు వేలంలో కొట్టేద్దామని ప్లాన్ వేస్తే దానికి ఈరోజు అది ఎత్తిపోయింది, అది వేలంకి రాదు ఈ దెబ్బతో అని తెలుసుకొని నీకు ఏం చేయాలో అర్థం కాక ఈరోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు. సిగ్గుండే నువ్వు అది బయటకు చెప్పాలి ఫస్ట్. ఊరికే మా అమ్మ నాన్న మీద ఏదో పెద్ద డ్రామా
ఏదో ప్రేమ ఉన్నట్టు ఈరోజు వాడుకుంటున్న వాళ్ళని రాజకీయంగా. ఏమండి, నేను నేను ఈరోజు భూమా కార్యకర్తలకు ఒక క్లారిటీ ఇస్తున్నా. భూమా కిషోర్ రెడ్డి అనే వ్యక్తి 100% గంగులతో కలిసి పనిచేస్తున్నాడని ఈరోజు నేను తెలియజేస్తున్నా. అది ఈ రోజు నుంచి కాదు, ఎప్పటి నుంచో. సాక్షి పేపర్ కి ఏ రోజైతే ఆర్టికల్ వచ్చిందో వాళ్ళ అమ్మకి, శివలక్ష్మి అమ్మకి పోయిన నోటీసు సాక్షి పేపర్ కి ఎట్లా అందింది? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఈరోజు. అంటే నువ్వు ఎమ్మెల్యేని పట్టుకొని వాళ్ళని తొక్కుదాము, మనం తర్వాత చూసుకుందాం అని ఒక కాన్సెప్ట్ లో మీరు ఒకటయ్యి ఈరోజు మమ్మల్ని తొక్కాలని చూస్తారా? అదే విధంగా మీరు ఇంకోటి చూసుకోండి, ఇన్ని రోజుల నుంచి బీజేపీకి పోయినాడు, ఏ రోజైనా ఏ ఒక్క రోజైనా వైసీపీ కార్యకర్తలు ఎవరినైనా ముట్టుకోగలిగినాడా? ఎవరినైనా పార్టీ మార్చగలిగినాడా? ఎప్పుడు చూడు, బీజేపీకి వెళ్ళిన నిమిషం నుంచి మా మీదే ప్రెస్ మీట్లు పెట్టాలా? మమ్మల్ని గబ్బులు అయిపోవడానికి డబ్బులు ఇచ్చి మరి ఇంటర్వ్యూలు పెట్టుకున్నాడు. ఒక్కడంటే ఒక్కడిని కూడా వైసీపీ నుంచి ఈరోజు నువ్వు లాక్కోలేకపోయావు. నువ్వు నాకు రాజకీయాలు నేర్పిస్తావా? ఎందుకు లాక్కోలేకపోయినావు? నీకు నీ ఫ్రెండ్ ఎమ్మెల్యేకి, ఎవరైతే నీ కాలేజ్ ఫ్రెండ్ ఎమ్మెల్యే ఉన్నాడో, మీకు డిస్టర్బ్ అవుతుందని నువ్వు అక్కడ టార్గెట్ చేయవు. చూడండి, నేను ఒకటి చెప్తా, నేను ఇది గతంలో కూడా చెప్పాను, భూమా నాగిరెడ్డి పిల్లల్ని తొక్కడానికి పిచ్చి నా కొడుకులు ఎక్కడెక్కడ ఉన్నారో అందరు ఏకమవుతారు, అయినారు కూడా. నేను నీకు ఒక సంఘటన చెప్తా, దీనికి ముఖ్య ఉదాహరణ ఇది ఎందుకు గంగులతో కలిసి పనిచేస్తున్నారని నేను ఈరోజు మాట్లాడాల్సి వస్తుందో. 2014లో, అంటే ఈ ఉదాహరణ ఉట్టి గంగులతో పనిచేస్తానని చెప్పడానికే కాదండి, ఏ విధంగా అయితే నా తల్లి తండ్రి మీద ఒక రాజకీయం కోసం ఒక ప్రేమ నటిస్తున్నాడో దానికి ఒక ఉదాహరణ ఇది. 2014లో ఎప్పుడైతే అమ్మ చనిపోక ఒక రోజు ముందు గంగులతో కుంభకయ్యి ఆ రోజు అమ్మ నంద్యాల నుంచి ఎందుకు, అసలు ఆ నంద్యాల నుంచి ఎందుకు ఆ రోజు హడావిడిగా బయలుదేరి వచ్చిందో ఈరోజు నువ్వు ఖచ్చితంగా బయట చెప్పాలా? గంగులతో కుంభకయ్యి ఆ రోజు నువ్వు పార్టీ మారుతావని చెప్పి ఒక సంకేతం మా అమ్మకు పోతే భోన్ చేయకుండా ఆ రోజు రాత్రి బయలుదేరి వచ్చింది నా తల్లి. ఎన్నో సందర్భాల్లో మా నాన్న అన్నాడు, నీ వల్లే నాకు నా శోభ చనిపోయిందిరా అని. అలాంటి నువ్వు నాకు విలువల గురించి నేర్పిస్తావా? భూమా నాగిరెడ్డి కొడుకుగా, భూమా వారసుడుగా ఆయన పరువు మాత్రమే కాదు నేను కాపాడాల్సింది, ఆయన కష్టపడి కట్టిన గ్రూప్ ని, ఆ గ్రూప్ను మెయింటైన్ చేయడానికి ఆయన కష్టపడి సంపాదించిన ఆస్తుల్ని కాపాడే బాధ్యత కూడా నాదే. నేను బతుకున్నంత వరకు నువ్వు నీ మామ కాదు కదా, ఎవడొచ్చినా సెంటు భూమి కూడా రానివ్వండి మీకు, అది గుర్తుపెట్టుకోండి. మీలాంటి వాళ్ళు ఎంతైనా వస్తారు, అందరినీ ఎదుర్కొంటా. అర్థం కాక అడుగుతా, ఏ పార్టీలో ఉన్నావు నువ్వు? నువ్వు బీజేపీ నుంచి నేను పోటీ చేస్తాను, బీజేపీ పార్టీలో నేను ఉన్నాను, బీజేపీ టికెట్ నాదే, నేను ధైర్యంగా బయటకు వచ్చి చెప్పుకోగలుగువా? ఎప్పుడు చూడు, రేపు టీడీపీకి వస్తా, ఎల్లుండి టీడీపీకి వస్తున్నా, ఆ తర్వాత టికెట్ నాది, అది కుదరకపోతే వైసీపీలో పోతున్నా. ఏంది నువ్వా నాకు చెప్పేది? సిగ్గుండాలా? ఇంకోటి, ఈ మధ్య ఆలగడ్డలో కొత్తగా బిల్డప్ బాబే అని ఒకటి వినిపిస్తుంది. ఏంటంటే, నాకు రావాల్సిన ఆస్తి లేకపోతే మా అక్కగారికి నేను అప్పుగా కట్టాల్సిన ఆస్తిని అడ్డం పెట్టుకుని అమ్ముకొని కటౌట్ లేపించుకుంటున్నాడు. ఏం పీకినాడన్న ఆలగడ్డకి? లీడర్ కి ఏదో ప్రాక్టికల్ గా నువ్వు చేయాలనుకుంటే చేయ, నాకు చెప్తున్నావు. నువ్వేం చేస్తున్నావు? నా ఆస్తి అమ్ముకొని నువ్వు క్రికెట్ లీడ్లు పంచితే పెద్ద నాయకుడు అయిపోతావు. నువ్వు గురించి మాట్లాడతాడు భూమా, మళ్ళీ చెప్తున్నా భూమా, అఖిల ప్రియ కాలు గోటికి కూడా సరిపోవు. నువ్వు వచ్చినా 2 రోజులు కూర్చో మా పొజిషన్ లో, ఎంతమందితో కొట్లాడాలో, ఎంత మందిని ఎదిరియాలో, ఎంత ధైర్యంగా ఉండాలో 2 రోజులు తట్టుకోలేవు నువ్వు. ఈరోజు ఏందో మాట్లాడుతున్నావు. భూమా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడే ఈమె మీ ఎమ్మెల్యే అని మా కార్యకర్తలకి అందరికీ అనౌన్స్ చేసిపోయిన క్యాండిడేట్ ఆమె మాకు. ఇప్పటికి కాదు, ఎప్పటికీ కూడా భూమా నాగిరెడ్డి వారసురాలు కూడా ఆమె ఉంటుంది. అది కాదని చెప్పడానికి ఓడా?
ఎవడు నువ్వు? భూమా అఖిల ప్రియ గుర్తు పెట్టుకొని మాట్లాడు. ఇంకోటి ఏదో మాట్లాడినాడు. ఎవడు మా ఇంటికి వచ్చి భూమా కార్యకర్తలు మా ఇంటికి వచ్చి మా చొక్క అయిపి కొడతాడంట. 2 నిమిషాలు, 2 నిమిషాలు నువ్వు నా అన్నవి కాదనుకున్నా, లేదా ఇదే 2 నిమిషాలు నువ్వు పక్కనున్నా నీ వెంట ఎవడుంటాడో, ఎవడొచ్చి నా చొక్క ముట్టుకుంటాడో రమ్మను. 2 నిమిషాలు ఒక్కడు కూడా మిగళ్ళు. నీ వెంట ఉండేది కేవలం తాగుబోతున్న ఆ కొడుకులు, డబ్బు కాసేపడే నాయలే తప్ప ఒక్క నిజమైన కార్యకర్త కూడా నీ వెంట లేడు. నువ్వు నాకు భూమా వారసత్వంగా ఎట్లుండాలో నేర్పిస్తావా? ఫస్ట్ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఒకవేళ నువ్వు ఇట్లా చూపించేటప్పుడు 3 వేలు ఇట్లా చూపించుకోవాలా? ఈరోజు నువ్వు అఖిలక్క గురించి మాట్లాడేటప్పుడు, నువ్వు నిస్సాయ స్థితిలో ఉన్నప్పుడు, ఒక డ్రింకింగ్ అడిక్షన్ కు ఉన్నప్పుడు నేను తీసుకెళ్లి రీహాబ్ లో జాయిన్ చేసింది, ఈ రోజు నువ్వు అంటున్నా మద్దూరు అఖిలప్రియ. ఆ రోజు నీకు గాని మీ అమ్మకు గాని అండగా ఉండింది ఈ రోజు ఆ భూమా అఖిలప్రియ. అందుకు గుర్తుపెట్టుకో, కేవలం భూమా నాగిరెడ్డి ఆస్తి వీళ్ళు కొట్టేలేకపోతున్నారనే ఒక్క పిచ్చితో ఏం చేయాలో అర్థం కాక పెట్టిన ప్రెస్ మీట్ అది. నేనుండగా భూమా నాగిరెడ్డి ఆస్తులకు గాని, గ్రూపులకు గాని, నాయన నమ్ముకున్న వ్యక్తులకు గాని ఏ ఆపది ఉండదు. నువ్వు హ్యాపీగా నీ పనులు చేసుకో, రాజకీయం చేసుకుంటావు చేసుకో, అంతేగాని మా అమ్మ నాన్న పేరు లాగి నువ్వు దాన్ని రాజకీయం చేయాలనుకుంటే మాతో ఊరుకునేదే లేదు. గుర్తుపెట్టుకో, ఆళ్ళగడ్డ అనేది ఎప్పుడు మా నాన్న గాని మేము గాని ఎప్పుడు చెప్పేది, రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యూన్సీ అయినా వేరు, ఆళ్ళగడ్డ మాత్రం వేరు. ఎందుకంటే ఆళ్ళగడ్డ ప్రజలు గాని, ఆళ్ళగడ్డ నాయకులు గాని, ఆళ్ళగడ్డలో ఉన్న గ్రూపులు గాని అభిమానం కోసం పనిచేసే గ్రూపులు మనుషులు. నీకు నీ వెంట అభిమానులు ఎవరు లేరని నువ్వు భూమా నాయకుడి పిల్లలకి వెన్నుపోటు పోర్చి బీజేపీకి పోయినావు అనే సంగతి తెలుసుకొని నీ వెంట ఎవడు రాకపోతే నువ్వు డబ్బులిచ్చి మందు పోసి నా కార్యకర్తని నువ్వు ప్రభావాలు పెట్టుకొని 4 తాగుబోతున్న వెంటేసుకొని నువ్వు పల్లెపాట ప్రోగ్రామ్ పల్లెపాటని పెట్టుకొని తిరిగితే పెద్ద నాయకుడు అయిపోయినావు నువ్వు కూడా. దయచేసి జనాలు కూడా గమనించాల ఏం జరుగుతుందని. మీడియా మిత్రులకు కూడా నాకు ఒక రిక్వెస్ట్ అనుకోండి, ఇట్లాంటి ఇట్స్ యువర్ డ్యూటీ, ఐ అండర్స్టాండ్ టు రిపోర్ట్ మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో రిపోర్టింగ్ చేయడం మీ డ్యూటీ, ఐ అండర్స్టాండ్. కానీ జనాలకి ఎటువంటి అవసరం లేని పనికిరాని న్యూస్ ఇట్లాంటివి దయచేసి కవర్ చేయకండి. అటు జనాల టైము మా టైము 2 వేస్ట్ చేస్తారు. జనాలకు ఉపయోగపడేది ఏమన్నా చెప్పండి, లక్షణంగా వచ్చి మాట్లాడతాం. మా ఇంట్లో ఏం జరుగుతుంది, మా బ్యాంకులలో ఏం జరుగుతుంది, జనాలకి ఏం అవసరం అండి? అనవసరం కదా, ఊరికే టైం వేస్ట్ చేయకండి అని చెప్పి కూడా నేను ఇట్స్ మై రిక్వెస్ట్. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి.